హలో అండి నేను మీ డైటిషన్ ఈ ఈరోజు టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్ వెయిట్ లాస్ గురించి చాలా ప్రీవియస్ వీడియోలో కూడా నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఈ వీడియోలో కూడా మీకు కొన్ని టిప్స్ చెప్పబోతున్నాను వెయిట్ లాస్ ఎలా అవ్వాలో సో అన్నిటికంటే ఫస్ట్గా మనం ఒకటి తెలుసుకుందాం జపాన్కి రీసెంట్గా మా కజిన్ వెళ్ళారనమాట ఆ జపాన్లో వంట మీకు తెలుసా అక్కడ కింద కూర్చొని ఫుడ్ తీసుకుంటారంట వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకున్నా కూడా ప్రియారిటీ అనేది కూర్చొని రిలాక్సింగ్గా తినడం అనేది చేస్తారంట కానీ నిలబడి హడావిడిగా తినడమని అస్సలు చేయరు వాళ్ళు చూస్ చేసుకునే ఫుడ్లో ఖచ్చితంగా వెజిటేబుల్స్ ఉన్నట్టు ప్లాన్ చేస్తారు అండ్ వాటర్ కూడా కూర్చొని తాగుతారు సో వాళ్ళు ఏదైతే ఫుడ్ బాడీకి ఇస్తున్నారో ఆ టైంలో చాలా రిలాక్స్గా ఉంటారంట సో ఇది నా కజిన్ చెప్పింది నేను కూడా రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది మీరు కూడా గూగుల్లో టైప్ చేస్తే ఈ జపాన్ వాళ్ళు ఫుడ్ ఎలా తీసుకుంటున్నారో మనకు అర్థమవుతుంది సో వెయిట్ లాస్లో భాగంగా ఈరోజు టిప్స్ ఏంటి అంటే డ్రింక్ మార్నింగ్ పరగడపన తీసుకున్న డ్రింక్ చెప్పండి ఈ డ్రింక్తో నేను ఐదు కేజీలు తగ్గాలి పది కేజీలు తగ్గాలి అని చెప్పేసి నాకు తరచుగా అడుగుతున్నారు ఫ్రీక్వెంట్గా డిఎమ్స్ కూడా వస్తున్నాయి మరి ఈ డ్రింక్ ఏంటి అంటే డైజెషన్ ప్రాపర్గా లేని వాళ్ళకి డయషన్ ఇంప్రూవ్ అవుతుంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి వెయిట్ లాస్ అవుతుంది బాడీలో టాక్సిన్స్ ఫ్లష్ అవుట్ అవుతాయి వీటన్నిటికీ చాలా హెల్ప్ చేస్తుంది నెంబర్ ఆఫ్ డిటాక్స్ డ్రింక్స్ ఉన్నాయి బట్ ద బెస్ట్ ఏంటో నేను మీకు ఇప్పుడు చెప్తాను నైట్ ఒక గ్లాస్ తీసుకోండి ఆ గ్లాస్లో జీలకర్ర హాఫ్ టీ స్పూన్ సోంపు హాఫ్ టీ స్పూన్ అలాగే వామ హాఫ్ టీ స్పూన్ ధనియాలు దాల్చిన చెక్క ఇవన్నీ వేసి కొంచెం చిన్న అల్లం ముక్కం వేసేసి నానబెట్టేసేయండి మార్నింగ్ లేవగానే ఈ వాటర్ని బాయిల్ చేస్తూ పుదీనా వేయాలన్నమాట మీరు ఇందులో పుదీనా వేసి ఈ వాటర్ని బాయిల్ చేసి డైలీ మీ పిల్లలకు కూడా ఇస్తూ ఉండండి మీరు కూడా తీసుకుంటూ ఉండండి మరి ఈ డ్రింక్ వల్ల ఏమవుతుంది అసలు ఈ ఇంగ్రీడియంట్స్ ఎందుకు ఇంక్లూడ్ చేసి మాకు చెప్తున్నారంటే ఫస్ట్ ఇంగ్రీడియంట్ జీలకర్ర మనందరికీ తెలుసు దీనివల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుందని చెప్పేసి సోంపు అరుగుదలకి చాలా హెల్ప్ అవుతుంది జీలకర్ర వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా రిలీఫ్ అవుతుందనమాట అల్లం కూడా అంతే జింజర్ జింజరాల్ ఉంటుంది మనకు అల్లంలో జింజర్ అంటాం అల్లంని సో దీనివల్ల కాన్స్టిపేషన్ బౌల్ మూమెంట్స్ బాగుంటాయి అండ్ థర్ అండ్ ఇంకోటి దాల్చినీ కూడా ఇంక్లూడ్ చేసాం దాల్చినీ వల్ల మనకి ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది అంటే మనకు వెయిట్ లాస్ చేయంలో చాలా హెల్ప్ అవుతుంది డయాబెటీస్ కూడా రాకుండా మనకు ప్లాన్ చేస్తుంది అనమాట మరి ఇంగ్రీడియంట్స్ అన్ని సూపర్ ఫుడ్స్ అని చెప్పొచ్చు సో నైట్ నానబెట్టండి మార్నింగ్ లేవ్గానే బాయిల్ చేసి తీసుకోండి సెకండ్ యూజువల్గా హెల్దీ బ్రేక్ఫాస్ట్ చెప్పండి అని అంటూ ఉంటారు హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనేది చెప్పే ముందు మనం ఏమి ఇంక్లూడ్ చేసుకోకూడదో చెప్తాను బ్రేక్ఫాస్ట్లో షుగర్ కానీ తేనె కానీ బెల్లం కానీ అస్సలు ఉండకూడదు ఎందుకంటే ఇలా తీసుకున్నాం అనుకోండి డే అంతా మనం వీక్గా కనిపిస్తాము లేకపోతే లైక్ తొందర తొందరగా లేజీ లెథార్జిక్గా ఉంటుంది డే అంతా మీరు ఒకసారి కావాలంటే తీసుకొని చూడండి మీకు అర్థమవుతుంది సో బ్రేక్ఫాస్ట్లో షుగర్ బెల్లం తేనె ఆయిలీ ఫుడ్ సాల్ట్ హై సాల్ట్ ఉన్న ఫుడ్స్ ఎప్పుడు తీసుకోకూడదు మీరు హెల్దీగా ఉండాలి అని అనుకుంటే ఇది మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయండి హెల్దీ బ్రేక్ఫాస్ట్లో మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్లు అన్ని హెల్దీయే దోశతో పాటు చట్నీ తీసుకుంటాం దాంతోపాటు కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి కీర కానీ క్యారెట్ కానీ ఇడ్లీ తీసుకున్నప్పుడు చట్నీ ఇంక్లూడ్ చేసినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే మూంగ్ దాల్ దోశ చెప్తాను అంటే నైటే పెసరపప్పు నానబెట్టాలి మెసరిపప్పు నానబెట్టేసి మీరు మార్నింగ్ అందులో కొంచెం అల్లం పచ్చిమిర్చి వేసేసి దోశలాగా చేయాలి అందులో కొత్తిమీర వెజిటేబుల్స్ ఉల్లిగడ్డ టమాటా ఇవన్నీ యాడ్ చేస్తే ఇంకా మనకు బ్యాలెన్స్డ్ మీద అయిపోతుంది హై ప్రోటీన్ మనం దాల్ చీల అని చెప్పచ్చు సో ఇది బ్రేక్ఫాస్ట్లో బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్తాను యూజువల్గా నేను అదే ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను నా డైట్లో అండ్ డే మొత్తంలో మనం యాక్టివ్గా ఉండాలంటే ఎలా అంటే సో ఇప్పుడు సిస్టమ్ ముందు సాఫ్ట్వేర్స్ ఐటీ ఎంప్లాయీస్ ఒక ఎయిట్ టు నైన్ అవర్స్ ఉంటారండి సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మరి ఎలా మనము సిస్టమ్ ముందు ఉన్నప్పుడు కూర్చొని చేయాలి అందుకే నాకు పొట్టొచ్చేసిందని చెప్తూ ఉంటారు సిస్టమ్ మీద కూర్చున్నప్పుడు కుర్చీలో కూర్చున్నప్పుడు స్ట్రెచ్చింగ్ అనేది ఇంపార్టెంట్ నెక్ని ఎప్పుడు ఇలా పెట్టకండి సపోజ్ దిస్ ఇస్ మై ఫోన్ నేను ఇలా పెట్టాను ఇలా చూస్తున్నాను ఆటోమేటిక్గా హెడ్ వెయిట్ అంతా నాకు ఇక్కడ పడుతుంది ఈ స్పైన్ మీద దీనివల్ల హెడేక్ అనేది చాలా లీడ్ అవుతుందన్నమాట సో ఈ హెడేక్ రాకుండా ఉండాలి అని అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ యు ఆర్ సీయింగ్ యువర్ ఫోన్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలు కూడా ఇలా చూస్తూ ఉంటూ ఉంటారనమాట ఎప్పుడూ ఇది అలవాటు చేయకండి బీ అలర్ట్ పిల్లలు అలా చూస్తున్నప్పుడు జస్ట్ మేక్ షూర్ వాళ్ళ ఖచ్చితంగా చూడాలి అంటే ఈ పొజిషన్లో చూడమని చెప్పండి టీవీ కూడా ఇలానే చూడమని చెప్పండి ఇలా వంగి రాస్తున్నారు అంటే లెట్ దెమ్ హ్యావ్ అ టేబుల్ అండ్ రైటింగ్ ద హోంవర్క్స్ సో ఇలా చేయండి మెయిన్గా మనం కూడా మనం ఇలా కూర్చున్నప్పుడు ఇలా చూస్తూ ఉంటాం దిస్ ఈస్ వెరీ ఇంపాక్టింగ్ మనకి స్పాండిలైసిస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది సో ఈ స్ట్రెచ్చింగ్ నెక్ ఎక్సర్సైజెస్ ఇలా ఒక టెన్ మినిట్స్ చేయడం కానీ కూర్చున్న దగ్గర బ్యాక్ స్ట్రెయిట్ పెట్టుకొని ఎక్సర్సైజ్ చేయడం కానీ స్ట్రెచింగ్ అండ్ వామప్ చేయడం కానీ చేస్తూ ఉండండి వన్ అవర్కి ఒకసారి మీరు వాకింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడడం చేయడం కానీ ఇలాంటి చిన్న చిన్నగా టిప్స్ మీరు ఫాలో అయ్యారనుకోండి ఓవరాల్గా మన బాడీ త్రూ అవుట్ ద డే యాక్టివ్గా ఉంటుందన్నమాట అండ్ ఇంకోటి డే మొత్తంలో ఒక థర్టీ మినిట్స్ మీ బాడీకి టైం ఇవ్వండి అంటే ఈ థర్టీ మినిట్స్ ఏమైనా వర్కౌట్స్ చేయడానికి ప్లాన్ చేసుకోండి డైట్ మాత్రం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది వాటర్ ఇంటేక్ కూడా మంచిది వాటర్ థెరపీ గురించి ఈరోజు నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను చాలామంది వాటర్ తాగాలంటే అసలు ఐడియా ఉండదు మీరు అలారమ్స్ పెట్టేసుకోండి నేను చెప్పినట్టుగా పరగడుపున ఇప్పుడు నేను మీకు ఈ డ్రింక్ చెప్పాను కదా అది తీసుకోవచ్చు వన్ గ్లాస్ ఆఫ్ ఈ డ్రింక్ తీసుకోవచ్చు దాని తర్వాత కొద్దిసేపు తర్వాత వాటర్ కూడా తాగొచ్చు పడుకునే ముందు ఒక గ్లాస్ డే మొత్తంలో ఒక టెన్ టు ట్వెల్వ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ మనం తీసుకుంటే సరిపోతుంది మరి ఈ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని మనం ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్తాను మనం ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటాం బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాం లంచ్ తీసుకుంటాం డిన్నర్ తీసుకుంటాం ఇవి త్రీ మెయిన్ మీల్స్ సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే బ్రేక్ఫాస్ట్ చేసే ముందు టెన్ మినిట్స్ ముందు ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇమీడియట్గా కాకుండా ఒక వన్ అవర్ తర్వాత ఇంకో గ్లాస్ వాటర్ తీసుకోవాలి సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి లంచ్కి డిన్నర్కి టూ టూ గ్లాసెస్ అంటే సిక్స్ గ్లాసెస్ కంప్లీట్ అయిపోయాయి మార్నింగ్ అండ్ నైట్ టూ గ్లాసెస్ ఎయిట్ గ్లాసెస్ కంప్లీట్ అయిపోయాయి కదా అండ్ స్నాక్స్ టైంలో మిడ్ మీల్ టైంలో లెవెన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ అలా ఒక గ్లాస్ కంప్లీట్ చేయండి సో ఇక్కడ ఓవరాల్గా మనం టెన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ కంప్లీట్ చేసినట్టే సో ఇంతకంటే ఎక్కువ వాటర్ తీసుకోవాలనుకుంటే కూడా ఇంక్లూడ్ చేయొచ్చు బట్ మేక్ షూర్ ఈ వాటర్ ఇంటేక్ ఈ వాటర్ థెరపీ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి అండ్ ఇంకోటి ఏంటి అంటే బటర్ మిల్క్ కానీ లేకపోతే మనం రాగి జావా కానీ మిల్లెట్ జావా కానీ ఖచ్చితంగా ఒక గ్లాస్ ఇంక్లూడ్ చేయండి స్నాక్ టైంలో హండ్రెడ్ పర్సెంట్ మీకు హెల్ప్ అవుతుంది చిప్స్ తీసుకునే బదులుగా పాప్కార్న్ తీసుకోండి కూల్ డ్రింక్స్ తీసుకునే బదులుగా మజ్జిగ తాగండి ఇలా కొన్ని స్వా హెల్దీ స్వాప్స్ అనేది చేస్తే మంచిది టీతో పాటు బిస్కెట్స్ అస్సలు తీసుకోకూడదు బిస్కెట్స్ తీసుకోవడం వల్ల మనకు చాలా టీ హానికరం అయితే కాదు లిమిట్ అమౌంట్లో తీసుకుంటే మంచిదే కానీ టీతో పాటు బిస్కెట్స్ తీసుకోవడం వల్ల టూ మచ్ క్యాలరీస్ వస్తాయి వెయిట్ లాస్ జర్నీ కూడా డిస్టర్బ్ అవుతుంది సో బిస్కెట్స్కి బదులుగా మకానా తీసుకోండి బాదం తీసుకోండి ఇంకా మంచి హెల్దీ ఫ్యాట్స్ వస్తాయి కదా హెల్దీ ఇంకా న్యూట్రిషన్ కూడా అందుతుంది సో గైస్ ఇవన్నీ టిప్స్ అన్నీ మీకు హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను వెయిట్ లాస్ గురించి మీరు ప్లాన్ చేస్తున్నారు ప్రాపర్ గైడెన్స్ కావాలి అది కూడా రీజనబుల్ ప్రైస్లో కావాలి అంటే గనక మా నైంటీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి అండ్ మీకు ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది వర్కౌట్స్ లైవ్ సెషన్స్ ఎవ్రీథింగ్ ఇందులో ఉంటాయి ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ప్రోగ్రాంలో ఎన్రోల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి అంటల్ దెన్ థ్యాంక్ యూ